పెంట గ్రామం సమీపంలో కదిరప్ప కొండ పైన కదిరప్ప టెంపుల్ దగ్గర గుప్త నిధులు తోగుతున్నారని రాబడిన సమాచారం మేరకు మా ఎస్పీ సార్ జిల్లా ఎస్పీ సార్ గారు మరియు పెనుగొండ డిఎస్పీ ఎన్ రమ్య గారి ఆదేశాల మేరకు నేను మరియు రొల్ల మండలం సబ్ ఇన్స్పెక్టర్ అయిన మగ్గుల్ భాషా గారు వాళ్ళ సిబ్బంది మేమంతా కలిసిపోయి కదిరప్ప కొండపై పోయి అక్కడ ఒక ఆరుగురిని మార్పులకు తీసుకోవడం జరిగింది. ఆరుగురిలో ఒకరు మెయిన్ ఒక పూజారి ఉన్నాడు, బిఆర్ విశ్వనాథ్ ఆచార్య. ఇతను స్వామి, ఇతను జనరల్గా క్షుద్ర పూజలు చేస్తుంటాడు, ప్లస్ గుప్త నిధులు తోవడానికి వెళ్తుంటాడు. ఇతను వచ్చేసి మన ఏరియాకి రావడానికి కారణం ఏంటంటే ఇతను గవ్వలు చూస్తాడు. గవ్వలు చూసి గవ్వల ఆధారంగా ఈ రొల్ల మండలం హొట్టేపిట్ట గ్రామంలో ఈ కొండ పైన వజ్రాలు ఉన్నాయి, పలానా పురాతనమైన గుడి, అది మనిషి జనసంచారం లేని గుడిగా గుర్తించడం జరిగింది. గుర్తించి బెంగళూరు మహానగర పాలికలో పనిచేస్తున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇద్దరు ఉన్నారు. వారు వచ్చేసి శ్రీధర్ ఒకరు, ఇంకోడు రోహిత్. వీళ్ళు మరియు ఇక్కడ మన లోకల్ సపోర్ట్ కోసము రామకృష్ణ అనే అబ్బాయిని తోడు చేసుకున్నారు. వీరికి సహాయంగా ఆ గుడి లోపల ఒక బండ ఉంది, ఆ బండను పగలగొట్టేందుకు జనరేటర్ తీసుకున్నారు, డ్రిల్లింగ్ మిషన్స్ తీసుకున్నారు, ప్లస్ ఆ డ్రిల్ చేసే క్రమంలో మన డ్రిల్ చేయడానికి డిటోనేటర్స్ ఎక్స్ప్లోజివ్స్ వాడారు. ఒక 10 జిలిటిన్ స్టిక్స్ తీసుకున్నారు, 9 ఎలక్ట్రానిక్ డిటోనేటర్స్ తీసుకున్నారు, మరి వైర్స్ తీసుకున్నారు. వీటన్ని సాయంతో యాక్చువల్గా అక్కడ పైప్ తీసుకొచ్చి అక్కడ బ్లాస్ట్ చేసేసి కింద ఉత్సవాలు తీసుకోవాలనేది వీరి యొక్క టార్గెట్. వీరు సగం ప్రయత్నం చేసి మళ్ళీ డ్రిల్లింగ్ మిషన్స్ రిపేర్ రావడంతో వాళ్ళు కిందికి వచ్చి వస్తున్న క్రమంలో మా ఎస్ఐ గారు వారి సిబ్బంది సాయంతో మరియు వారికి సపోర్ట్గా మేము కూడా వెళ్ళడం జరిగింది. మేము అక్కడికి వెళ్ళి ఈ ఆరుగురిని మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరితో పాటుగా మేము ఒక ఎటిఎస్ కారు మరియు ఒక 2-వీలర్ బైకు, ఒక జనరేటరు, డ్రిల్లింగ్ మిషన్స్ 2, రాడ్స్ 8, జిలిటిన్ స్టిక్స్ 10, 9 ఎలక్ట్రానిక్ డిటోనేటర్స్, 9 సెల్ ఫోన్లు, ఒక 25 గవ్వలు. అదే అతను గవ్వల ఆధారంగా ఎక్కడెక్కడ పురాతన గుళ్ళు ఉన్నాయి, ఎక్కడెక్కడ వజ్రాలు ఉన్నాయి అనేది ఈ గవ్వల ఆధారంగానే మేము చూస్తాడు కనుక ఆ గవ్వలు కూడా సీజ్ చేయడం జరిగింది.